అందులో యాక్చువల్లీ అందులో ఇంకొక లైన్ కూడా ఉంటది కదా, క్రష్లు మాత్రం 100 దాటేశారు అని చెప్పేసి. సో మీ మీ క్రషెస్ ఎవరు ఉన్నారు? సో అది 100 దాటేసిందా లేకపోతే? ఈజీగా 100 అండ్ 100 వెయ్యిపోయి ఉంటాయి క్రషెస్. క్రష్ కదా, క్రష్ అంటే ఇవాళ వెళ్తుండే ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి భయం ఉంది, క్రష్ అంతే. అలా చాలా మంది, అలా భయం యా ఈజీగా. ఇంకెక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఉండొచ్చు నా లైఫ్ లో, మొత్తం లైఫ్ లో ఉంటుంది. చెప్పండి, క్రష్ అంటే యా ఉంటుంది ఒక, అంటే హ్యాండ్ఫుల్ హ్యాండ్ఫుల్ అండ్ మీలో అసలు బెస్ట్ మీలోనే ఒక ప్రాబ్లం ఉంది బేసికలీ. అసలు మీరు దేనికి సరిగ్గా ఆన్సర్ చెప్పట్లేదు, క్లారిటీ లేదు మీకు. ఐ నో కరెక్ట్. ఇది అంటే మీ క్రష్ అట్లీస్ట్ ఎవరైనా ఒక అబ్బాయిని చూస్తే వావ్ హీస్ ద గాయ్ అని ఎప్పుడైనా అనిపించే? ఆఫ్ కోర్స్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ లైక్ ఐ విష్ హి వాస్ మై సార్ట్ ఆఫ్ థింగ్. పోనీ, డు యు లైక్ గర్ల్స్? అంటే అబ్బాయి ఇష్టం లేదంటుంది చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే అదే నీకు అమ్మాయి ఇష్టమా అంటున్నా? లేదు లేదు, ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది, ఇదంతా చాలా లీగల్. ఇప్పుడు సింగిల్ సింగిల్ తప్పు కాదు, బట్ నా అబ్బాయి నచ్చారు నాకు. ఎప్పుడో ఒకరో ఇద్దరు, ఒకరో ఇద్దరు ముగ్గురు అంటే అసలు షాక్ అయ్యాము. అంటే నో, ఐమ్ సేయింగ్ హ్యాండ్ ఫుల్, ఇట్స్ నాట్ లైక్. అంటే నేను చాలా సెలెక్టివ్ గా ఉంటాను. ఓకే, సో ఆ సెలెక్టివ్ గా ఉంటారు కదా, అందులో ఒక అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అందులో ఒకరి పేరు చెప్పండి. సో దట్ మీరు ఏం చెప్పారు, నాకు ఒకరిని చూడమని చెప్పారు కదా, అప్పుడు మీ టేస్ట్ ఏంటి అనేది అర్థం అవుతుంది. I think chinnappudu nunchi I've always loved Vijay Thalapathy. Okay, like major crush. Kashtam aithe kashtam thanaki thana pelle pelle kashtam. You have to wait for lifetime. It's okay, inga waiting waste endukante he is already married kada, inga waiting waste. Correct, kani oka film film chesthe oka set aipothadi. Okay, aithe chesanu, like I've done a film, it's okay. ఓకే, సో డన్. సో భీష్మ మూవీలో యూనో మీరు సింగిల్స్ గురించి చాలా ఎక్కువ చెప్పారు కదా, యూనో సింగిల్స్ పడే కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ ఒక. సో జనరల్గా ఏంటంటే సింగిల్స్ అందరూ దీనికి బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో మీరు సింగిల్గానే ఉంటారా లాస్ట్ వరకు? లాస్ట్లో యాక్చువల్లీ చూడండి, అది సినిమా స్టోరీ చెప్పేస్తే ఉంటుంది, లాస్ట్ సింగిల్ ఉంటున్నా లేదంటే మింగిల్ అవుతున్నా అనేది. ఎందుకంటే టైటిల్ కూడా భీష్మ కదా, యూనో ఒక హిస్టరీ తీసుకున్నా కూడా ఆయన సింగిల్ సింగిల్. సో మేబీ అందరూ ఏంటంటే నితిన్ సింగిల్గానే ఉంటారా ఈ మూవీలో, లేదు అంటే జనరల్గా ఏంటంటే లాస్ట్ ఏం అనిపిస్తుంది అండి ఈ ఫిల్మ్? మీరు ఒక స్టోరీ చెప్పండి. ఊరికే అంటే ఇంట్లో నేను సింగిల్గా ఉంటానా లేదంటే మింగిల్ అయిపోతానా, మీ ఫీలింగ్ ఏంటి ఊరికి? జస్ట్ మీ గెస్, మీ వైల్డ్ గెస్. నా వైల్డ్ గెస్? ఏమో హీరోయిన్తో ఉంటారేమో.